గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నా పేరు చంద్రమౌళి, గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్. మీరు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తే కనుక మన గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేనంటే పరిచయం లేని వాళ్ళకి ఛానల్లోకి వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది. నేను ఫంక్షనల్ ఆల్టర్నేటివ్ మెడికల్ ప్రాక్టీషనర్ని, నేను ఆయుర్వేద పంచకర్మ థెరపిస్ట్ని, అదేవిధంగా న్యూట్రిషన్ బేస్డ్ థెరపీస్ అంటే మెడికల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని న్యూట్రిషన్ ద్వారా ఎలా క్లియర్ చేయాలి, హెర్బ్స్ని ఉపయోగించుకొని ఎలా బయటపడాలి అనేది మనం అనేక మందికి ఈ క్యాన్సరు, కిడ్నీ ఫెయిల్యూరు, డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్, హార్ట్ ప్రాబ్లమ్స్, స్కిన్ డిసీజెస్, ఫీమేల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, మేల్ సెక్షువల్ రిలేటెడ్ ప్రాబ్లమ్, మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ మనం క్లియర్ చేయడం అనేది జరిగింది. సో ముఖ్యంగా మనం చేసేటటువంటి అప్రోచ్లో ఏం చేస్తామంటే హెర్బ్స్ని వినియోగిస్తాం. ఫంక్షనల్ మెడిసిన్ అప్రోచ్లో భాగంగా ఏదైతే న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ డైట్లో మార్పులు చేస్తూ ఒక ప్రాపర్ డైట్ చార్ట్ని ఇస్తూ వాత పిత్త కఫ దోషాలని ఆధారంగా ఒక క్వశ్చనేర్ని ఆధారంగా చేసుకొని మనం వాళ్ళకి హెర్బ్స్ని సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. అయితే మన ఛానల్లో అనేక మొక్కలు, వాటి ఉపయోగాలు, అదేవిధంగా ఎటువంటి లైఫ్ స్టైల్ని మనం ఫాలో అయితే కనుక మనం హెల్దీగా ఉంటాం అనేది కూడా మనం చెప్పడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని చూడండి. ఈరోజు నేను మీకు కొన్ని కొన్ని మొక్కల్ని చూపిస్తూ, ఈరోజు ముఖ్యంగా ప్లాస్టిక్ గురించి మనం మాట్లాడుకుందాం. దాని వలన కలిగేటటువంటి అనర్థాలు, అది మన జీవితంలో ఎలా భాగమైందనే అంశాలను కూడా మనం తెలుసుకుందాం. ఇది అందరికీ తెలుసు, జామ నోటిలో చిగుల నుంచి రక్తం కారడం, అదేవిధంగా నోటి దుర్వాసన లాంటి సమస్యలు ఉంటే కనుక ఈ జామని కిల్లీలాగా నమిలి ఊసేస్తూ ఉంటే క్రమక్రమంగా ఆ సమస్య నుంచి మనం బయటపడవచ్చు. ఈ మొక్క గమనించండి, నేను ఇప్పుడు ఏవైతే మీకు మొక్కలు చూపిస్తూ ఉన్నానో ఈ మార్నింగ్ వాక్లో, ఈ మొక్కల గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ ఛానల్లో మనకు కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ నేనైతే కొన్ని కొన్ని హైలైట్ పాయింట్స్ మీకు చెప్తాను. ఈ మొక్క, ఈ ఆకులు మనం 4 తీసుకొని తినేస్తే కనుక మన శరీరంలో ఉండేటటువంటి వ్యర్థాలు బయటకు వెళ్ళిపోవడానికి అది ఎంతగానో ఉపయోగపడుతుంది. అంటే కోలాన్ని క్లీన్ చేస్తుంది. అది యూఫోర్బియా కుటుంబానికి చెందినటువంటి మంచి మొక్క. యూఫోర్బియా హెటరోఫిల్ అదని శాస్త్రీయనామం. ఇది చూడండి, మీకు నేలవేము తెలిసి ఉంటుంది. ఆ నేలవేము ప్రజాతికి చెందినటువంటి మొక్క ఇది, ఆండ్రోగ్రాఫిస్. ఇది కూడా ఇమ్యూనిటీ బూస్టర్గా ఉపయోగపడుతుంది. డయాబెటీస్ లాంటి సమస్యల నుంచి బయటపడడానికి ఇది ఉపయోగపడుతుంది. సో ఇలాగ నేను డైలీ నా మార్నింగ్ ఇలా ఉంటుందండి, నేను ఇలా వాక్ చేసుకుంటూ ఇదిగోండి హెర్బ్స్ని, ఇంపార్టెంట్ హెర్బ్స్ని కలెక్ట్ చేసుకుంటూ మనం వెళ్తాం. మనకి సొంత ఫార్మసీ ఉంది. హెర్బ్స్ని మనము ఈ ఏజెన్సీ ప్రాంతాలు, ఈ ఒరిస్సా బార్డర్, ఛత్తీస్గఢ్, ఈ జిరాంగ్ మోనాస్టరీ చుట్టూ ఉండేటటువంటి ట్రైబల్ ఏరియాస్ నుంచి మనం సేకరించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ప్లాస్టిక్ విషయంలో చూసుకుంటే కనుక ఈరోజు చాలామంది, చూడండి నేను జూట్ బ్యాగ్ వాడుతున్నాను. ప్లాస్టిక్ని ముఖ్యంగా ఒక హైలైట్ పాయింట్ చెప్తాను మీకు. రోజులో మనం, ప్రతి మనిషి కూడా, రీసెర్చ్లో తేలింది ఏంటంటే రోజులో ఆ వ్యక్తి 50 మిల్లీగ్రామ్స్ ప్లాస్టిక్ని తన శరీరంలోకి తీసుకుంటున్నాడు. ఈ విషయము చాలామందికి తెలియదు. అండ్ మనకు తెలియకుండానే ప్లాస్టిక్ అనేది మన శరీరంలోకి వెళ్ళిపోతుంది. అంత అంటే ఒక మెడిసిన్ మనం ఎలా అయితే డైలీ తీసుకుంటామో ఆ విధంగా మనం ప్లాస్టిక్ని మనం తీసుకుంటున్నాం. 50 mg అంటే చాలా చాలా ఎక్కువ. ఈ ప్లాస్టిక్ నుంచి మనకు అనేక రకాలైన వ్యాధులు వస్తున్నాయి. మన ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంది. ఉదరంలో అనేక ఉదర రోగాలు సంభవిస్తున్నాయి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి. మీరు చూసుంటారు పశువుల్లో ప్లాస్టిక్ అరగకుండా అది ఉండిపోయి ఇవి ఎలా పేరుకుపోతుందో ఆ జీర్ణ యంత్రాంగంలో అనేది. అలాగే మనుషుల్లో కూడా జరుగుతుంది. మనుషుల్లో అయితే నానో పార్టికల్స్ రూపంలో మన శరీరంలో పేరుకుపోతున్నాయి. సో నానో పార్టికల్ రూపంలో పెరిగిపోయి కార్సినోజెనిక్ ఏజెంట్స్గా మారుతున్నాయి. అలాగే ఆండ్రోజెనిక్ డిస్రెప్టర్స్గా, హార్మోనల్ డిస్రెప్టర్స్గా పనిచేస్తున్నాయి. అలాగే ఈస్ట్రోజెన్ మిమిక్స్గా పనిచేసి అమ్మాయిలు అంటే స్త్రీలలో అనేక రకాలైనటువంటి వ్యాధులకు కారణం కూడా ఇవి అవుతూ ఉన్నాయి. సో ఈరోజు క్యాన్సర్ వ్యాధులు పెరుగుతున్నాయనేది ఎంత వాస్తవం మీ అందరికీ కూడా తెలుసు. మీ చుట్టుపక్కల చాలామంది మీరు చూసి ఉంటారు.
కాబట్టి ఈ ప్లాస్టిక్ నుంచి మనం బయటపడాల్సిన అవసరం చాలా ఉందండి. ప్లాస్టిక్ నుంచి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ బయటపడకపోతే రాబోయే తరాల్లో మరింతగా సమస్యలు ఎక్కువైపోయి మనం చాలా అంటే హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. సో రోజుకి 50 mg మనం ప్లాస్టిక్ని మన శరీరంలోకి తీసుకుంటున్నాము అనేసి రీసెర్చ్లో తేలింది. దీని నుంచి బయటపడాలంటే మనం ఏం చేయాలంటే ప్లాస్టిక్ బాటిల్ని యూజ్ చేయకూడదు. మీరు స్నానం చేసేటప్పుడు కూడా ప్లాస్టిక్ బకెట్లని ప్లాస్టిక్ జగ్గుల్ని యూజ్ చేయకుండా చూసుకోండి. అదేవిధంగా మీరు బ్రష్ చేసేటప్పుడు ఈ వుడ్తో తయారయ్యే బ్రష్లు దొరుకుతూ ఉన్నాయి, వాటిని యాడ్ చేసుకోండి. ఒక 1 మంత్ టైం తీసుకోండి మీరు. అసలు ఇది అవసరమా ప్లాస్టిక్, ఇది దీనికి ఆల్టర్నేటివ్ మనకు లేదా అనేది ఆలోచించండి. ఇలా చేయగలిగితే కనుక మీరు లాంగ్ టర్మ్లో మీ ఇండివిజువల్గా కాకుండా మీ నెక్స్ట్ జనరేషన్గా కూడా మీరు చాలా చాలా మార్పులు, హెల్త్ రిలేటెడ్ మార్పులు చేసి ఎంతో మీకు మీరు మేలు చేసుకున్నట్లు అవుతుంది. అది గుర్తించండి, చిన్న మార్పు అనేది దీర్ఘకాలికంగా అనేక ప్రయోజనాలు మనకు చేకూరుస్తుంది. సో బ్రష్ ఉదయాన్నే లేచి బ్రష్ నుంచి మనం స్నానం చేసేటటువంటి బకెట్టు, జగ్గు, అలాగే మనం వంట సామాన్లు నిల్వ ఉంచడానికి ప్లాస్టిక్ వాడుతున్నామా, అయితే ఒక నెల రోజులు టైం తీసుకోండి. కానీ మెల్లమెల్లగా ఏవైతే మీరు పప్పు దినుసులు, ఈ పంచదార, లేకపోతే ఇంకేమైనా కానివ్వండి ప్లాస్టిక్ డబ్బాలు ఉంచుతున్నారో, వాటన్నింటినీ కూడా గాజు సీసాలోకి మార్చుకోండి. వంట చేసే స్పూన్లు కానీ ఇట్లాంటివి ఏమైనా మీరు ప్లాస్టిక్ వాడితే కనుక ఆ ప్లాస్టిక్ని కాకుండా స్టీల్ వాడుకోవడానికి ప్రయత్నం చేయండి. సో చాలామంది అంటారు బోర్న్ విత్ సిల్వర్ స్పూన్ అనేసి, కానీ ఇప్పుడు అందరూ కూడా బోర్న్ విత్ ప్లాస్టిక్ స్పూన్ అండి, ప్లాస్టిక్ బాటిల్. అయితే పుట్టగానే మనం బాటిల్స్ తో ఫీడింగ్ అనేది ఇస్తున్నాం. సో ప్లాస్టిక్ అనేది మనకి ఫ్రమ్ ద ఫస్ట్ డే ఆఫ్ అవర్ లైఫ్ అది మన పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోతుంది. సో దీనికి ఆల్టర్నేటివ్స్, దానికి కూడా గాజు సీసాలు ఉన్నాయి, సో ఆటోమేటిక్ స్టీల్ ఉన్నాయి, సో మనం చక్కగా వేడినీటిలో మరిగించుకోవచ్చు. సో ఇటువంటి ఆల్టర్నేటివ్స్ని మనం వెతుక్కోవాలి మనకు మనం. సో నేను ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ మీకు చెప్పి, టూత్ బ్రష్ మార్చుకోవడం, అలాగే పాల బాటిల్ మార్చుకోవడం. సో ఇట్టాక మీరు ఒక 1 మంత్ నో ప్లాస్టిక్ అనేసి ఒక స్లోగన్ మీరు పెట్టుకొని మార్చుకోగలిగితే కనుక క్రమక్రమంగా ప్లాస్టిక్ మీ నుంచి దూరం అయిపోతుంది, చాలా ఆరోగ్య ప్రయోజనాలు మీరు పొందగలుగుతారు. ఇదండి. సో ఇంకా నా గురించి తెలుసుకోవాలనుకున్నా, సో మన లైఫ్ స్టైల్ మెథడ్స్, మన విధానాల గురించి మీరు తెలుసుకోవాలన్నా సరే మీరు ఒకసారి మన గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ ఛానల్లోకి వెళ్ళండి. రోజుకు ఒక వీడియో మీరు చూడగలిగితే కనుక చాలా మంచి ప్రయోజనాలు మీరు పొందగలుగుతారు హెల్త్. చూడండి, ఇప్పుడు మీ అందరికీ కూడా వీడియో చూస్తూ ఉంటే కనుక ఈ ప్లాస్టిక్ అనేది ఎంత ప్రమాదమో మీకు తెలుస్తుంది. ఇది పల్లెరిక పళ్ళు మొక్క చెట్టు, ఇది చిన్న ప్లాంట్. ఇది దీని నుంచి వచ్చేటువంటి ఫ్రూట్స్ యాంటీ క్యాన్సరస్ లక్షణాలు కలిగి ఉంటాయి. సో మనకి బెర్రీస్ ఎలాగో ఇవి కూడా ఒక రకమైన బెర్రీస్ అన్నమాట. దీని గురించి కూడా వీడియో మన గోమాత న్యూట్రిషన్ హెల్త్ ఎడ్యుకేషన్ ఛానల్లో ఉంది. సో అదండి ప్లాస్టిక్. సో 1 మంత్ మీరు టైం తీసుకొని రిమూవ్ ప్లాస్టిక్ అనే ఒక ఎయిమ్ పెట్టుకుంటే కనుక చాలా చాలా మంచి హెల్త్ మార్పులను వస్తాయి. ఈ విధంగా ప్రతిరోజు కూడా మీకు హెల్త్కి సంబంధించిన కొన్ని వీడియోస్ పెడతాను, వీలైనంత వరకు మనం చేంజెస్ని ముందుకు తీసుకెళ్దాం. సో ఎటువంటి ఆరోగ్య సమస్య అయినా ట్రీట్మెంట్ కావాలంటే కనుక మీరు సంప్రదించవచ్చు. ఆన్లైన్ కన్సల్టేషన్ విధానం ఉంది. సో మీకు కావాల్సినటువంటి హెర్బ్స్ అన్నీ కూడా మీరు ఇక్కడికి వచ్చైనా తీసుకెళ్ళొచ్చు, లేదా మీకే డోర్ స్టెప్ నేరుగా డెలివరీ చేయడం కూడా జరుగుతుంది. సో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, మంచి రిజల్ట్స్ ఉంటాయి, కాస్ట్ ఎఫెక్టివ్, చాలా తక్కువ ఖర్చుతోనే మన ఆరోగ్య సమస్య నుంచి మనం బయటపడవచ్చు. మందులకి బానిస కావాల్సినటువంటి అవసరం లేదు, శరీరంలోకి కెమికల్స్ని పెట్టాల్సినటువంటి అవసరం అంతగా లేదు. థ్యాంక్ యూ.